నందిగామ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ కంచికచెర్ల నుండి పెద్దాపురం వెళ్లే అంతరాష్ట్ర రహదారి అభివృద్ధి పరిచేందుకు 18 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేసే రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. కృష్ణా జిల్లాలలోనే 4 రోడ్లు మంజూరు చేయగా దానిలో ఒకటి నందిగామ నియోజకవర్గానికి మంజూరైందని, నందిగామ నియోజకవర్గం నుండి మొదటగా కంచికచెర్ల నుండి పెద్దాపురం, 30 టు 8 నందిగామ పట్నం నుండి రామన్నపేట రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా కంచికచెర్ల టు పెద్దాపురం రోడ్డుకి నిధులు మంజూరయ్యాయన్నారు. సమస్య తెలపగానే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అంటే మన నియోజకవర్గంలో వ్యవసాయం, ఖచ్చితంగా వ్యవసాయానికి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే అభివృద్ధి చెందే దిశగానే మనం అడుగులు వేయాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మంది మన వాళ్ళు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయ ప్రధానమైనటువంటి నియోజకవర్గం ఇది. కాబట్టి మొన్న మనం చూసాం, మొన్న వచ్చిన వరదల్లో పెసలు దెబ్బతిన్నాయి. వాస్తవానికి ఎంత ఇబ్బందికరమైనటువంటి అంశం అంటే మొక్క మీదే మొక్కలు వచ్చినాయి, మీరు పెసర గింజలు. వాస్తవానికి మన వాళ్ళు ఫస్ట్ వేసేది పెసర, దాని మీద వచ్చిన ఆదాయంతో తర్వాత పంటకు ఉపయోగించుకోవాలి. దురదృష్టవశాత్తు అది దెబ్బతింది, మళ్ళా తర్వాత మిగతా పంట వేస్తే అది కూడా మన దెబ్బతింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, అదేవిధంగా 2వ విడత రైతు భరోసా కూడా రావడం కాసింత రైతులకు మేలు చేసేటటువంటి ప్రక్రియ. ఈ సందర్భంగా మన నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తర్వాత కూడా ఇప్పుడు మళ్ళా మనకి పత్తి కూడా కొంత దెబ్బతింది, మళ్ళీ దీన్ని కూడా ఎన్యూమరేషన్ అవుతుంది. నాకు తెలిసిన వరకు ప్రభుత్వం తొందరలోనే దీన్ని కూడా ఆదుకుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, భావిస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. మనం ఇవన్నీ చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనేది కూడా మనం పూర్తిగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ 2వ విడత రైతు భరోసాలో దాదాపుగా 1600 మంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నారు. అందులో 1490 మందికి మళ్ళీ రైతు భరోసా పడింది. ఆల్రెడీ ఇప్పటి వరకు 34,000 మంది ఎంతోమంది ఉన్నారు మన నియోజకవర్గంలో. దానికి అదనంగా ఇంకొక 1500 మందికి రైతు భరోసా వచ్చింది. కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేయబడి. కాబట్టి ఇది మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అంశం. వ్యవసాయాన్ని మనం కంటికి రెప్పగా కాపాడుకోవాలి.